పాదాచారులు సైతం ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. న్యాయ విజ్ఞాన సదస్సులో జూనియర్ సివిల్ జడ్జి రాణి. చీకట్లో శివమెత్తిన శివాజీ అభిమానులు రాత్రికి రాత్రే ఛత్రపతి విగ్రహ ప్రతిష్ట. సమ్మె చేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా. బడి పిల్లలకు ఓటు హక్కు లేకనే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శ. పెద్దపల్లిలో 10వ రోజుకు చేరిన న్యాయవాదుల రిలే నిరాహార దీక్షలు. ప్రభుత్వం స్పందించకుంటే ఆమరణ నిరాహార దీక్షలు చేస్తామని హెచ్చరిక. డివిజన్లో 95% క్రాప్ బుకింగ్ పూర్తి. ఏడీఏ శ్రీనాథ్ వెల్లడి. పెద్దపల్లి ఏఈ వెంకట్ నారాయణకు వీడ్కోలు ఘన సన్మానం. కమర్షియల్ ఏఈగా వెంకట్కు పోస్టింగ్. జూలపల్లి జడ్బీటీసీ లక్ష్మణ్ అన్నదానం. జనం సుఖ సంతోషాలతో ఉంచాలని ప్రార్థించిన లక్ష్మణ్. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటలను పరామర్శించిన పెద్దపల్లి ముదిరాజ్ సంఘం నాయకులు. మల్లయ్య చిత్రపటంపై పూలు చల్లి నివాళి. ఎనిమిదేళ్ల సేవలకు గుర్తింపు. పెద్ది వెంకటేష్కు గౌరవ డాక్టరేట్. తమిళనాడులో ప్రధానం. జిల్లా స్థాయి క్రీడా పోటీలలో మెడల్స్ సాధించిన ట్రీంటి పాఠశాల విద్యార్థులు అభినందించిన ప్రిన్సిపాల్, వ్యాయామ ఉపాధ్యాయులు. 4వ రోజు ఏకదంతుని నవరాత్రుల వద్ద భక్తుల కోలాహలం. సిటీ న్యూస్లో దృశ్యాలు.